వెల్కమ్ టు చాంటీస్ హోమ్. ఇవాళ టేస్టీ హెల్దీ క్రంచీ కూర పల్లీల కూర. ఇంట్లోని ఏ కూరగాయలు లేనప్పుడు ఈ కూర చేయండి, మార్కులు కొట్టేయండి. గుమగుమ నాడుతూ ఆహా ఎంత బాగుంటుందో. చేసుకోవడం కూడా చాలా సింపుల్. సో చూద్దామా మరి ఎలా తయారు చేయాలో. తయారీ విధానం, స్టవ్ వెలిగించుకుని ఒక పాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ లైట్గా మనకి హీట్ అయిన తర్వాత 2 ఎండుమిర్చి చిన్నగా కట్ చేసుకున్న 1 టమాటో ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటా కాస్త మగ్గిన తర్వాత 5 కొబ్బరి ముక్కలు వేసుకుందాం. వేసుకొని మరొక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. మనకి టమాటా కొబ్బరి బాగా మగ్గాయి కదా, ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని దీన్ని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1/2 చెంచా గరం మసాలా, 1/2 చెంచా కారం, 1/2 చెంచా వాము. దీన్ని అస్సలు మిస్ చేయవద్దు, టేస్ట్ అంతా ఇందులోనే ఉంది. 1/6 వెల్లుల్లి రేకలు, 1 చిన్న అల్లం ముక్క, ఫ్రై చేసుకున్నటువంటి 1 కొబ్బరి టమాటో ముక్కలు వేసుకొని ఇందులోని కొంచెం నీరు వేసుకుంటూ మెత్తని పేస్ట్న చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం పేస్ట్ అనేది రెడీ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోని 1 చెంచా ఆయిల్ వేసుకో, 1/2 చెంచా జీలకర్ర, 1/2 చెంచా ఆవాలు, కరివేపాకు, సన్నగా తరిగిన మట్టి ఉల్లి ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. ఉల్లి ముక్కలు మనకి బాగా వేగిన తర్వాత ఉడికించినవంటి పల్లీలు, ఇవి వచ్చేసి చెనక్కాయని ఉడికించి వలిచిపెట్టుకున్నవి. ఇప్పుడు వేగినట్టు ఉల్లిపాయ ముక్కల్లోని వీటిని వేసుకోవాలి. అలాగే గ్రైండ్ చేసుకున్నవంటి మసాలాను కూడా వేసుకుందాం. వీటికి వచ్చేసి పచ్చి శనగకాయను తీసుకొని ఉడికించి వేసుకోవడం వల్ల కూర చాలా టేస్టీగా ఉంటుంది. లేదంటే మీరు నార్మల్ శనగకాయని 1-2 గంటల పాటు నానబెట్టుకొని వాటిని మెత్తగా ఉడికించి కూడా వాడుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు కూరకి సరిపడగా ఉప్పు వేసుకుందాం. శనగల్ని ఉడికించేటప్పుడు కాస్త ఉప్పు వేసుకొని ఇప్పుడు కూరకి సరిపడగా పూర్తిగా ఉప్పు వేసుకోవాలి. అలాగే ఈ మిక్సింగ్ జార్లోని కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకొని కూరలో వేసుకుందాం. ఇప్పుడు వాటర్ వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 1-10 నిమిషాల పాటు మగ్గించుకుంటే మనకి పల్లీ కూర అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం. చూసారు కదా మనకి కర్రీ అన్నది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి అంతే. ఒక్కసారి దీని రుచి చూసారంటే అస్సలు వదిలిపెట్టారు, అంత బాగుంటుంది. రైస్లోకి రోటీస్లోకి చాలా రుచికరంగా ఉంటుంది. ఎలా ఉంది, మీకు నచ్చిందా? అయితే మరి ఆలస్యం ఎందుకు, వెంటనే మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.